క్లాస్ అనే పదానికి బొడ్డు కొసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందే ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సూర్య బర్త్డే బ్యాండ్ రేటింగ్ అనమాట. చాలా అంటే చాలా క్లాస్ అండ్ మాస్క్ అయితే ఉంటుంది. మీరైతే ఫుల్గా అయితే చూడండి వీడియో. అయితే మీకు ఫుల్గా చూస్తాను వీడియో అనేది, ఎడిటింగ్ అనేది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. వేరే బ్యాండ్ రేటింగ్ అయినా మీకు చేయడానికి హోప్ ఉంటుంది. అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. అండ్ ఈ ఫోటో ఎడిటింగ్, ఈ బ్యాండ్ రేటింగ్ సంబంధించి PNGs అండ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ ఏం చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎడిటిఎఫ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. మీరైతే ఫోన్ అయితే రొటేట్ చేసేసి అరేంజ్ చేసుకోండి. ఇది ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి PNGs అనమాట. PNGs అయితే ఇస్తాను. PNGs అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. PNGs అనమాట నేను ఆల్రెడీ ఎడిట్ చేసిన PNGs అయితే ఇస్తున్నాను. మీకు గ్రూప్ PNG అని ఏమంటే ఇస్తాను, లేదా అన్ని PNGs కలిపి ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి PNG ఎలా కట్ చేయాలి తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని మీకు బ్రెస్ PNGs అయితే ఎడిట్ చేసుకోండి. ఇవి ఎలా ఎడిట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా పైన ఐకాన్లో ఇస్తాను. సో చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఎన్ని ఫోటోలు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 6 ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక PNGని మీరు ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేనైతే మీకు ఒక పార్టీ వేర్ అయితే ఒక PNG అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని కూడా మీరు ఇలా రొటేట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, ఇలా జూమ్ చేసుకొని ఇలా పైన పెట్టేసుకోండి. అండ్ దీన్ని డూప్లికేట్ అయితే తీసుకోండి. ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ క్లోజ్ చేసి ఇక్కడ రొటేట్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే రొటేట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని కదా, డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటోని మనం ఎడిట్ చేసిన ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ అని ఉంది కదా, ఏ సింబల్ మీద క్లిక్ చేసి పెన్సిల్ ఉంది కదా, ఈ పెన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం హ్యాపీ బర్త్డే అని అయితే టైప్ చేసుకోవాలి. ఓకే, హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకొని దీన్ని కొంచెం మనం ఇలా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం పైకి వచ్చేసినాక ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ అయితే యాడ్ చేసుకోండి. బ్లాక్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్లోకి వెళ్ళేసి నేనైతే ఒక 2 ఫాంట్స్ అయితే నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫాంట్ అయితే ఇస్తాను, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకొని ఇక్కడ వచ్చేసి సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసేసండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్రష్ అయితే ఇది వచ్చేసి ఎనేబుల్ చేసి వైట్ పెట్టండి ఇక్కడ. ఓకే, వైట్ పెట్టేసాను. వైట్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పక్కన ట్యాప్ చేసి పెన్సిల్ ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ అని దాని మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి పేరు అయితే ఇచ్చేయండి సూర్య. అంటే ఎవరు బ్యానర్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే సూర్య అదైతే యాడ్ చేస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను. ఇదైతే సైజ్ ఇలా పెంచుకొని ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళేసి మై ఫాంట్లో నేను ఇప్పుడు ఏ ఫాంట్ అయితే ఇస్తానో ఆ ఫాంట్ ఆ ఫాంట్లోనే ఇప్పుడు ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. దీని అయితే కొంచెం పెద్ద చేసేయండి. ఇదైతే యాడ్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా పైన, ఆ పెన్సిల్ సింబల్ని ఇక్కడ ఇక్కడ పెయింట్ కింద ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. లేయర్ అంటే కిందికి వెళ్ళిపోతుంది ఆ బ్యాక్గ్రౌండ్ అని ఏమైనాది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ వన్ ఉంది, దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళండి. ఫొటోస్లోకి వెళ్ళినాక నేను ఒక ఫోటో అయితే ఇస్తాను, ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం సైజ్ తగ్గించేసి ఇలా మీడియాలో పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చాను. చూసారా మంచిగా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం పైకన్నాక ఇక్కడ ఏంది కదా స్ట్రైక్ ప్లాన్ దాని మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసేయండి. ఇది వచ్చేసి బ్లాక్ పెట్టుకోండి, బ్లాక్ పెట్టుకొని కొంచెం ఓకే ఇలా 5 కానీ 6 కానీ అలా పెట్టేసుకోండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మన నేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎవరి పేరు అయితే వాళ్ళది నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. కొత్త నీ టెస్ట్ చేసుకొని ఎవరి పేరు అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ వన్ నాది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మై ఫాంట్లో ఇక్కడ పరిచయం ఉంది కదా ఈ ఫాంట్ కూడా ఇస్తాను, దాన్ని కూడా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి కలర్ వచ్చేసి నేనైతే ఎల్లో తీసుకుంటున్నాను, ఆరెంజ్ ఎల్లో కానీ ఎల్లో తీసుకొని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్ వే వచ్చేసి ఎనేబుల్ చేశాను. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చాను. ఇంతే, అన్ని ఫొటోస్కి మీరైతే యాడ్ చేసుకోండి. దీన్ని అయితే నేను అన్నిటి ఫోటోకి పెట్టాలంటే వీడియో అయితే ల్యాగ్ అవుతుంది కాబట్టి చేయట్లేదు. ఇలానే సేమ్ అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్లో పెట్టండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.